రోడ్డు ప్రమాదంలో మరణించిన ఎమ్మెల్యే లాసి అనందితను ఇటీవల వరస ప్రమాదాలు కమ్మేశాయి। సికింద్రాబాద్ కంటోన్మెంట్ బిఆర్ఎస్ ఎమ్మెల్యేగా లాసి అనందిత విజయం సాధించిన నాటి నుంచి ఆమెను ప్రమాదాలు వెంటాడుతూనే వచ్చాయి। గత 3 నెలల్లో 3 ప్రమాదాలకు గురయ్యారు। అయితే 2 ప్రమాదాల నుంచి తప్పించుకున్న ఆమె ఈసారి మృత్యువును జయించలేకపోయారు। అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవిఎఫ్। గతేడాది డిసెంబర్ నెలలో లిఫ్ట్ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు। సికింద్రాబాద్ లో ఓ కార్యక్రమానికి ఎమ్మెల్యే లాసి అనందిత వెళ్ళగా ఆమె ఎక్కిన లిఫ్ట్ ఓవర్లోడ్ కారణంగా కిందికి వెళ్ళిపోయింది। దీంతో లాసి అనందిత లిఫ్ట్ లో ఇరుక్కుపోయారు। దాంతో లిఫ్ట్ లో ఉన్న ఎమ్మెల్యే ఒక్కసారిగా భాందోళనకు గురయ్యారు। ఎమ్మెల్యే వ్యక్తిగత సిబ్బంది వెంటనే అప్రమత్తమై లిఫ్ట్ డోర్లు బద్దలు కొట్టారు। దాంతో ఎమ్మెల్యే లాసి అనందిత సురక్షితంగా బయటికి వచ్చారు। మళ్ళీ ఈ నెల 14న లాసి చావు నుంచి తప్పించుకున్నారు। నల్గొండలో బిఆర్ఎస్ బహిరంగ సభకు హాజరై వస్తుండగా లాసి అనందిత కారు ప్రమాదానికి గురైంది। లాసియ ప్రయాణిస్తున్న కారును టిప్పర్ ఢీ కొట్టింది। ఈ ప్రమాదంలో ఆమె కొత్త కారు పూర్తిగా ధ్వంసమైంది। ఈ ఘటనలో ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలు కాగా హోమ్ గార్డు ప్రాణాలు కోల్పోయారు। ఆ ప్రమాదంలో ఆమెకు స్వల్ప గాయాలే కావడంతో కుటుంబ సభ్యులతో పాటు బిఆర్ఎస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు। ఈ ఘటన జరిగి 10 రోజులు గడవక ముందే శుక్రవారం తెల్లవారుజామున ఆమె రోడ్డు ప్రమాదంలో మరణించారు। పటాన్ చెరువు ఓఆర్ఆర్ పై ఆమె వెళ్తున్న కారు శుక్రవారం వేకువ జామున ప్రమాదానికి గురైంది। కారు అదుపు తప్పి రేలింగ్ ను ఢీ కొట్టినట్లు తెలిసింది। ఈ ప్రమాదంలో లాసి అనందిత అక్కడికక్కడే మరణించారు। లాసి అనందిత మృతితో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర శోక సంద్రంలో మునిగిపోయారు। తండ్రి మరణం తర్వాత పెద్ద దిక్కుగా ఉన్న లాసియా మరణాన్ని కుటుంబ సభ్యులు తట్టుకోలేకపోయారు।